నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేట్ జూనియర్ కళాశాలలపై చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో వాటిలో మార్పులకు మరి అనేక సూచనలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే రెగ్యులేటరీ కమిషన్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ప్రైవేటు విద్యా సంస్థల్ని ముఖ్యంగా జూనియర్ కాలేజెస్ని గాడిలో పెట్టాలి అనే ఉద్దేశంలో కొన్ని కార్యక్రమాలు గత వారంలో కొత్తగా మరి నియమితులైనటువంటి మరి కమిషనర్ గారు రామకృష్ణ గారు వచ్చిన తర్వాత కొన్ని కార్యక్రమాలు మేము తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ డిస్ప్లే ఏవైతే ఇంటర్మీడియట్ కాలేజెస్ మరి మేము నడుపుతున్నాము అని చెప్పి ఆ కాలేజెస్లోనే భాగంగా ట్యూటోరియల్స్ కానివ్వండి, లేకపోతే కోచింగ్ సెంటర్స్ కానివ్వండి, ఐఐటి IIIII AIIII నీట్ ఇలాంటివి రకరకాల కోచింగ్ సెంటర్స్ పెట్టుకొని నడుపుతున్న కాలేజెస్ మీద ఖచ్చితంగా మేము కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది, తీసుకోబోతున్నాం ఇంకా. ఎందుకంటే ఇవి చట్ట విరుద్ధం. మేము చాలా స్పష్టంగా ఎన్నో మరి జీవోలు ఇచ్చిన నేపథ్యంలో వాటిని ఉల్లంఘిస్తూ మరి ముందుకు పోతూ ఉంటే మాత్రం ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం చూస్తూ ఊరుకోదనే దానికి స్పష్టమైన సంకేతాలు మొన్న వారంలో మరి సుమారు 699 కాలేజీలు ఏవైతే ఉన్నాయో 2014 కాలేజీలో, ఈ 699 కాలేజీలో ముఖ్యంగా బోర్డులు వాళ్ళు పెట్టున్నటువంటి బోర్డులు ముందు పీకేయడం జరిగింది. మీరు చూసారా ఈ బోర్డులు కూడా మరి చట్టవిరుద్ధంగా ఉన్నాయి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు టెక్నో స్కూల్స్ లేకపోతే వీటిని కోచింగ్ సెంటర్స్ అని పెట్టుకొని ఇంటర్మీడియట్ కూడా నడుపుతూ